నిన్న మనకు వచ్చిన పక్క సమాచారం కారణ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మరియు మా టీమ్స్లో డీసీపీ అరవింద్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ను ఎక్సైజ్ శాఖ వాళ్ళ టాస్క్ ఫోర్స్ను ప్లస్ మా టాస్క్ ఫోర్స్ను రెండు టీమ్స్గా డివైడ్ చేసి ఒకటేమో దొంగల్ విలేజ్ భీమ్గల్ మండల్ పంపడం జరిగింది, ఇంకోటి అమరాబాద్ గ్రామమైన ముప్పాల్ మండలానికి పంపడం జరిగింది. ముప్పాల్ మండలంలో మనకు మోపాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమరాబాద్ గ్రామం. ఇతను ఇద్దరు కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ అవుతారు ఇద్దరు కూడా, మాలోతు బలరామ్, తర్వాత కేతవత్ సవాయిరామ్ ఇద్దరు కలిసి పండించిన. మనం ఇంకా ఇన్ఫర్మేషన్ డీప్గా పోతే ఇతను మిక్స్డ్ పంట అంటే పొద్దుతిరుగుడు పువ్వులో సన్ఫ్లవర్ ఉంటుంది కదా, అందులో మిక్స్డ్ క్రాప్ వేసి ఒక సుమారుగా మనకు 400 గ్రాముల మొక్కలు దొరికినాయి, ప్లస్ 600 గ్రామ్స్ సీడ్స్ కూడా మనం సీడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎండు గంజాయి కూడా 1800 గ్రాములు గంజాయి అక్కడ స్వాధీనం పరచుకోవడం జరిగింది. ప్లస్ వీళ్ళు తప్పించుకొని తిరుగుతుండే మనకు మళ్ళీ నిన్న కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పైన 2-వీలర్ మీద వస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. 2-వీలర్ కూడా ఒక 2-వీలర్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే మా ఎక్సైజ్ శాఖ వాళ్ళ తరఫు నుండి వారు కూడా పోయిన విలేజ్లో 1.87 గ్రామ్స్ అంగోత్ పంతులు, నేనావత్ విట్టల్ వీళ్ళ దగ్గర నుండి కూడా 1.8 గ్రామ్స్ మనం ఎండు గంజాయికి స్వాధీనపరచుకోవడం జరిగింది. సో ఈరోజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. వీరిపైన వీరికి ఇంకా ఏమైనా గతంలో కూడా కేసులు ఉన్నాయా విచారిస్తున్నాం. మన దగ్గరనే కాకుండా ఇంకేమైనా వేరే కాడ కామారెడ్డి కానీ ఇతర జిల్లాలో ఉన్నాయా అనుకుంటున్నాం. అలాగే వీరిపైన వీరికి ఎలాంటి గవర్నమెంట్ నుండి ఎలాంటి లబ్ధి పొందుతున్నారో విచారించడం జరుగుతుంది. వీరికి కానీ రైతు కౌలు కింద డబ్బులు వస్తే, అలాగే రైతు బంధు రావడం కానీ, ఇంకా ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉన్నా లేకుంటే కార్డ్ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా పథకాలు ఏమేమి ఉన్నాయో విచారించి తగు యాక్షన్ కోసం చర్య కోసం గౌరవ మన కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా మనం లెటర్ అడ్రస్ చేస్తున్నాం. ఇది మొదటి దఫాగా మనం తీసుకునే చర్య. సో మీడియా మిత్రులకు తెలియజేసింది ఏంటంటే మీ ద్వారా అందరికీ ఇలాంటి పంటలు పండించేవారు రైతులు ఎవరున్నా కూడా ఇక్కడ నుండి మానుకోవాలి. మానుకోకుంటే మాత్రం తప్పనిసరి వారి పైన కఠిన చర్యలు ఉంటాయి. వారికి వచ్చే గవర్నమెంట్ ఆదేశాల అనుసారంగా వారికి వచ్చే పథకాలు ఏమన్నా కూడా నిలిపివేయబడతాయి, కేసులు ఉంటాయి. కాబట్టి మీ అందముఖంగా గ్రామస్తులందరికీ రైతులందరికీ తెలియపరుస్తున్నా. ఇలాంటివి కూడా వీటిని ప్రోత్సహించకండి, ప్రోత్సహిస్తే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని మీ అందరికీ తెలియపరుస్తున్నాను.